కాంట్రాక్టుల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు కాదా అని టిఆర్ఎస్ నాయకులపై బీజేపీ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలు ప్రజలకు తెలుపుతున్న ఎమ్మెల్యే రఘునందన్ రావును మాట్లాడవద్దనడం సరికాదన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో బీజేపీ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మచ్చ శ్రీనివాస్, సుభాష్ రెడ్డి, భూపాల్ మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు దుబ్బాక పెద్ద చెరువు కట్టపై శిఖం భూమిలో ప్రజలు వ్యతిరేకిస్తున్నా ఎలాంటి అనుమతులు లేకుండా కూరగాయల మార్కెట్ నిర్మాణం చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. సమీకృత భవనం పేరుతో అనుకూలించని భూమిలో నిర్మాణం చేపట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ప్రజల కోసం పనిచేస్తున్న ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని, దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. గౌరవనీయులైన ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు గెలిచినప్పటి నుండి ప్రతి ఊరు ప్రతి పల్లె ఇంతవరకు ఏ నాయకుడు మరి మీ మంత్రి తిరిగినా మీ ఎంపీ తిరిగినా ప్రతి గెలిచిన ఈ షార్ట్ పీరియడ్ లోపల ఈ 10 నెలల లోపల ఎన్ని గ్రామాలు తిరిగిండో, ఎన్ని ఎంతమంది ప్రజలు మెప్పు పొందుతున్నాడు, ఎంతమంది నాయకుల్ని భారతీయ జనతా పార్టీలో చేరుతుండో ఒక్కసారి మీద ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి మేము అంటున్నాం. ఎమ్మెల్యే గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం అది సరికాదు, అది చేయడం పెద్ద గొప్ప కాదు. మనం అభివృద్ధిలో పాటు పడదాం, ఎమ్మెల్యేకి సహకరించండి. ఎంత ఈ కాన్స్టిట్యున్సీ డెవలప్ కోసం, ఈ దుబ్బాక మున్సిపల్ డెవలప్ కోసం మనం ఆ విధంగా ఆలోచిస్తాం, ఒక పాజిటివ్ థింకింగ్లో పోదాం. అంతే తప్పించి మీరు అవాకులు చేవాకులు వెళ్తే ఖబర్దార్ అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. దుబ్బాకకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ నాయకులు స్థానిక ఎమ్మెల్యే గారిపైన పసలేని ఆరోపణలు చేస్తూ వాళ్ళ బలం పెంచుకోవడానే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే పెద్ద చెరువు కట్ట మీద ప్రజలందరూ వ్యతిరేకిస్తే, దాన్ని ప్రభుత్వ శిఖం భూమిలో నిర్మాణం చేస్తే ఈరోజు అదంతా కూడా నిర్వీర్యంగా ఉండి అందులో ఎవరు కూడా కూరగాయలు అమ్మనటువంటి పరిస్థితి. ఈరోజు ప్రజాధనాన్ని కేవలం కాంట్రాక్టులకు ఉపయోగించింది మీరు కాదా అని చెప్పేసి కూడా ఈరోజు వారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. దీంతోపాటు గాంధీ దగ్గర కూరగాయల మార్కెట్ షెడ్డు కూలగొట్టి కూరగాయల మార్కెట్ నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణం జరిగినటువంటి కూరగాయల మార్కెట్లో అక్కడ ఉన్నటువంటి కూరగాయలు అమ్మేవాళ్ళు ఎవరు కూడా మేము అందులో అమ్మం, మేము అందులో అమ్మితే మేము లాస్ అవుతాం, మా పుస్తె మట్టలు అమ్ముకోవాలని చెప్పి వారు మాట్లాడితే, బలవంతంగా స్థానికంగా ఉన్నటువంటి కమిషనర్ గారు మీరు అందులోనే అమ్మాలని చెప్పినా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా బయట ఆ కూరగాయలు అమ్మడం లేదు. దాన్ని కూడా నిరుపయోగంగా కేవలం కాంట్రాక్టులు జేబులు నింపుకోవడానికే ఈరోజు ఆ కార్యక్రమం తీసుకున్నారు.